హైదరాబాద్లో మరోసారి చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామ శివార్లో ఓ ఆశ్రమంలో అర్ధరాత్రి చెడ్డి గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడ్డ చెడ్డి గ్యాంగ్ కిషోర్ స్వామి అనే వ్యక్తిని తాళ్లతో కట్టేశారు. అనంతరం 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50,000 నగదును దోచుకెళ్లారు. 6 వ్యక్తులు వచ్చి తనను భయపెట్టి బంగారు నగదు దోచుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన ఈ గ్యాంగ్ మళ్లీ పంజాబ్ విసిరింది. ఆ మధ్య పోలీసులు చెడ్డి గ్యాంగ్ పై గట్టి నిఘా పెట్టడంతో వీరు ఎక్కడా చోరీలకు పాల్పడలేదు. దీంతో వీరి పేడ విరగడైందనుకున్న సమయంలో మళ్లీ నగరంలో చోరీలకు దిగారు. బర్త్డే ఉంటే పోయినాము, రాత్రి చేసుకున్నాము, తెల్లారొచ్చే వరకు సంగతి అయింది. 5 తులాలు బంగారం పోయింది, 45,000 పోయినాయి, చిల్లర పైసలు కూడా మొత్తమే, ఆధార్ కార్డు పోయింది, ఇవన్నీ పోయినాయి సార్. 45,000 బంగారం, 5 తులాలు బంగారం, చిల్లర పైసలు కూడా ఉన్నాయి సార్. బాగానే అందరు కొట్టిండ్రు అని చెప్తుండ్రు, కానీ ఈడ కూడా చూసిండే. నేను చూడలేదు, నేను లేను కదా సార్. మరి నేను ఉంటేనేమో పొలాంది ఇట్లా ఇట్లా అని తెలుసు నాకు. అది కొట్టేసి పోయినరు ఆ బీరువాళ్ళు. అనేది గుర్తులేదు నాన్నైతే, డౌట్ లేదు నాన్న. మేము పొద్దున్న లేచి ఈయనే కూర్చుంట బయట, నేను 10 మంది నా దగ్గర వచ్చి కూర్చుంట, కానీ ఏది ఎన్నడూ అనుమానం రాదు. ఇదే ఫస్ట్ ఎన్నడు కుంటూరు దొంగ అనేది గుర్తులేదు అని చెప్పుతున్నారు. మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా అన్ని బయట ఒక్క వస్తువు కూడా పోలే నాన్న, ఇదే ఫస్ట్. మేము మా పార్కింగ్ లైట్ లోపల అది ఫోన్ లైట్స్ కొడుతున్నారు. కొడుతుంటే నేను లోపల నుంచి మా కిటికీ అద్దాల నుంచి చూసినాను, మేలుకున్నాను కాబట్టి. చూసేసరికి ఎవరు బాబు అన్నాను గట్టిగా అని లేచి పార్కింగ్ లైట్ వేసి చూసేసరికి ఇంకా బయట ఎవరు కనిపించలేదు. కరెక్ట్ 3 అవుతాయి, 3 నేను బాత్రూమ్కి లేచినాను. టైం చూశాను, మా బాబు మేలుకున్నాడు, పడుకోను అన్న అంటే సరే మమ్మీ అని పడుకుంటానికి ఇద్దరం పడుకుంటున్నాం. అందులో ఇది లైట్స్ కొడుతున్నారు, నేను మేలుకున్నాను కాబట్టి లైట్స్ కొట్టడం చూసాను. సౌండ్ వచ్చినట్టు ఇంత దూరం, ఇంకా మేము అక్కడ ఉంటాం కదా అని ఇంత దూరం మాకు తెలియలేదు. కానీ లైట్స్ కొట్టింటే ఏదో ఎవరు లేరు అన్నట్టు చూసిండ్రు వాళ్ళు. ఇంకా దాన్ని గమనించడం కానీ పొద్దున్న తెలిసింది నాకు ఇవన్నీ అయ్యిందని. సార్ లక్ష్మి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.